పురుషుల్లో సంతానలేమికి తల్లి నుంచి సంక్రమించే లోపభూయిష్ట జన్యు కారణమని తొలిసారిగా సిసిఎంవి అధ్యయనంలో తేలింది. ఎక్స్క్రోమోజోమ్లో ఈ జన్యువు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. హైదరాబాద్లోని సిసిఎంబి ఇతర పరిశోధనా సంస్థలకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీనికి సంబంధించిన వివరాలను సిసిఎంబి గురువారం వెల్లడించింది. పరిశోధకుల ప్రకారం ప్రపంచంలోని ప్రతి 7 జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటం, శుక్రకణాల సైజు, నిర్మాణం, కదలికల్లో లోపాల కారణంగానే సగం సందర్భాల్లో పురుషుల్లో సంతానలేమి తలెత్తుతోంది. అయితే పురుషులకు వారి తల్లుల నుంచి ఎక్స్క్రోమోజోమ్ ద్వారా సంక్రమించే జన్యు లోపమే ఈ పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అత్యాధునిక జన్యుక్రమ విశ్లేషణ పద్ధతులతో శాస్త్రవేత్తలు సంతానలేమితో బాధపడుతున్న పురుషులు ఆరోగ్యవంతుల జన్యువులను విశ్లేషించారు. ఈ క్రమంలో సంతానలేమితో బాధపడుతున్న పురుషుల్లోని ఎక్స్క్రోమోజోమ్లో TEX13B అనే లోభూయిష్ట జన్యువును గుర్తించారు. మరో జన్యువు కూడా వీరిలో అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.